thankful that Indian government has taken few students back to India. But the thing is, we are also stuck here in Singapore airport. Actual problem ఏంటంటే ఇక్కడ మేము చాలా మంది ఉన్నాము. కొల్లంపూర్ ఎయిర్పోర్ట్ లో 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఫస్ట్ టెర్మినల్ లో ఉన్న వాళ్ళందరూ ఇండియాకి వెళ్ళిపోయారు బికాస్ వాళ్ళందరిది సేమ్ ఫ్లైట్. మేము వేరే టెర్మినల్ లో ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మమ్మల్ని సింగపూర్ కి రీడైరెక్ట్ చేశారు సో దట్ వీ కెన్ ఆల్సో గో బ్యాక్ టు ఇండియా. కానీ వాళ్ళు వన్స్ వాళ్ళందరూ అక్కడ ఇండియాలో దిగిపోయిన వెంటనే లైక్ ఇండియా హ్యాస్ పాస్ సేయింగ్ దట్ నో మోర్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ వన్ విల్ బి అలౌడ్ టు ఇండియా. మేము ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసిన వాళ్ళని కూడా మమ్మల్ని దింపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. వీఆర్ వెరీ హెల్ప్లెస్ అండ్ ఎయిర్లైన్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే దే ఆర్ రెడీ టు సెండ్ అస్ బ్యాక్ టు ఇండియా బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎంబసీ కాల్. ఐ రిక్వెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ టు కాల్ అస్ బ్యాక్ టు ఇండియా బికాస్ అవర్ సిచ్యువేషన్ హియర్ ఇస్ వెరీ బ్యాడ్ సిన్స్ 3 డేస్ వీఆర్ గోయింగ్ ఆల్మోస్ట్ టు 2 to 3 కంట్రీస్ నో ఫుడ్ నో అకామిడేషన్ వేర్ విల్ బి లైక్ యూ కెన్ ఆల్ సీ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్ హియర్ వి కాంట్ గో బ్యాక్ టు ఫిలిపీన్స్ ఆర్ వి కాంట్ కమ్ టు ఇండియా అండ్ నౌ దే ఆర్ సేయింగ్ గో బ్యాక్ టు మలేషియా వేర్ యూ హావ్ బోర్డెడ్ ది ఫ్లైట్ బట్ వీఆర్ నాట్ మలేషియన్ సిటిజన్స్ ప్లీజ్ డూ కాల్ అస్ బ్యాక్.